సమాధి చేయడం కోసమే ఇవల్ల మేము బీజేపీ పార్టీ పక్షాన ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కేసీఆర్ ఎప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసుకున్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పడం కోసమే ఈ మీటింగ్లు పెడుతున్నాం కేసీఆర్ నువ్వు ఎవలకి భయపడుతున్నావో మాకు తెలుసు బీజేపీ పార్టీ అంటేనే నువ్వు భయపడతావు బీజేపీ కార్యకర్త అంటే భయపడతావు టిఆర్ఎస్ పార్టీ పెట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మానిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చకుండా ఇవల పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా 57 సంవత్సరాల నిండినోళ్ళకు పెన్షన్ ఇవ్వకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా దళితులకు దళిత బంధు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు రాష్ట్రమంతా ఇవ్వకుండా ఇవల ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి బకాయి పెట్టి అప్పు చేసి వల్ల అక్రమంగా ప్రాజెక్టుల మీద సంపాయించుకున్న డబ్బులు వట్టుకొని పోయి టిఆర్ఎస్ పార్టీని తీసేసి బిఆర్ఎస్ పార్టీని పెడితే నిన్ను నిష్పెడతాం అనుకుంటున్నావా నువ్వు ఎక్కడికి పోయినా వెంటాటల మీమే తిన్నయన్ని కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చేంత వరకు కక్కించేంత వరకు మా పోరాటం ఉంటది తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోని దయతోని 2023 లో ఈ సంవత్సరమే కేసీఆర్ కు రాజకీయంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు రాజకీయంగా సమాధి గడతారు వాళ్ళ కుటుంబానికి బీజేపీ పార్టీని జెండా అధికారంలోకి తీసుకొస్తారు కాషాయం జెండా ఎగరేస్తాం 4 కోట్ల తెలంగాణ ప్రజలు బరిగీషి కొట్లాడి తెచ్చుకున్న ఆ తెలంగాణను నీళ్లు నిదులు నియామకాల కోసము తప్పకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే బీజేపీ పార్టీ పని చేస్తది గా పని చేయడం కోసమే మేము నిర్మాణం చేసుకోవడానికి వచ్చినాం కేసీఆర్ పాలన నడవదు కేసీఆర్ను నమ్మరు కేసీఆర్ కుటుంబం అంతా కూడా దగా చేస్తుంది దగా ఏంది తెలంగాణ రాష్ట్రంలో సంపాయించుకున్న డబ్బులని తీసుకుపోయి కవితమ్మనేమో లిక్కర్లో పెట్టింది సారా ఇయాలని చెప్పుకోవాలంటే తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే సారా లిక్కరు ఇవన్నీ కూడా ఇవల కవితమ్మ ఒక లిక్కర్ డాన్ అయిపోయింది అమ్మాయి రారాన్ అయిపోయింది కేసీఆర్ అన్ని కూడా భూ కబ్జాలు కేటీఆర్ కొడుకేమో డ్రగ్స్ పబ్బులు కబ్బులు క్లబ్బులు ప్యాకాటలు అంటే కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఇసుక దోసుకోవడము ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా ఈ మాఫియాలన్నీ కూడా ఇవాళ బీజేపీ పార్టీ బీజేపీ కార్యకర్తలు అంతా చూస్తారు భయపడే బిడ్డలు కాదు।